హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ డ్యూటోరియల్స్ ఈ వీడియోలో మనం హిందీలో సకర్మక క్రియలు అకర్మక క్రియల గురించి తెలుసుకోబోతున్నాం ఏంటి సకర్మ క్రియలు అంటే ఏంటి అకర్మక క్రియలు అంటే ఏంటి జనరల్గా ఇంగ్లీష్లో వీటిని మనం ట్రాన్సిటివ్ వెర్బ్స్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటాం అనమాట అంటే ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటి ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటి అంటే ఏ సెంటెన్స్లో అయితే ఏ అయితే పర్ఫామ్ చేయడానికి ఒక ఆబ్జెక్ట్ రిక్వైర్మెంట్ ఉంటుందో అది ట్రాన్సిటివ్ వెర్బ్ ఏ సెంటెన్స్లో అయితే ఏ వెర్బ్ అయితే మెయిన్ వెర్బ్ ఏ మెయిన్ వెర్బ్ అయితే ఆబ్జెక్ట్ అవసరం లేకుండా మనం చేయగలుగుతామో అది ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అనమాట ఆబ్జెక్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే చూద్దాం నేను ఒక మామిడి పండు తిన్నాను ఓకే ఇక్కడ తినడం అనేది మెయిన్ వెర్బ్ అయింది అంటే ప్రధాన క్రియ అయింది ఆమ్ అనేది ఆమ్ అంటే మామిడి పండు మామిడి పండు అనేది ఆబ్జెక్ట్ అయింది నేను ఏం తిన్నాను అని క్వశ్చన్ చేస్తే మామిడి పండు తిన్నాను అనే ఆన్సర్ వస్తుంది కదా సో ఇక్కడ ఈ మామిడి పండు అనేది ఏమవుతుందంటే ఆమ్ అనేది ఏమవుతుంది అంటే ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట కర్మ అంటాం దీన్ని ఓకేనా కర్త కర్మ క్రియ ఓకే కర్త కర్మ క్రియ ఇప్పుడు మనం కర్మ గురించి మాట్లాడుకుంటున్నాం కర్మ అంటే ఆబ్జెక్ట్ అనమాట ఆబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ ఆమ్ అనేది ఆబ్జెక్ట్ నేను సీతని పిలిచాను నేను సీతని పిలిచాను అన్నప్పుడు ఎవరిని పిలిచావు అంటే సీతని పిలిచాను ఇక్కడ సీత అనే వ్యక్తి ఈ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ అవుతుంది కర్మ అవుతుంది ఇంతకుముందు ఏం తిన్నావు అంటే మ్యాంగో అన్నాను ఆమ్ అన్నాను ఇక్కడ ఎవరిని పిలిచావు అంటే సీతని పిలిచాను అన్నాను ఇలా ఒక వాక్యంలో ఎవరిని ఎవరికి లేదా ఏమిటి అని క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్గా వచ్చేదే ఆబ్జెక్ట్ అనమాట క్లియర్ అంతవరకు ఎవరిని ఎవరికి లేదా ఏమిటి అని క్వశ్చన్ వేస్తే ఆన్సర్గా వచ్చే సమా పదమే ఆబ్జెక్ట్ అనమాట ఓకే ఇలాగా ఆబ్జెక్ట్ ఆన్సర్గా వచ్చే ఆబ్జెక్ట్ ఆన్సర్గా వచ్చే వాక్యాలన్నీ కూడా సకర్మక వాక్యాలు అవుతాయి అంటే సా అంటే ఉంది అని అర్థం ఓకే సా అంటే ఏంటి పాజిటివ్ ఆ అంటే నెగిటివ్ సకర్మక అంటే కర్మ ఉంది అని అర్థం అకర్మక అంటే కర్మ లేదు అని అర్థం అర్థమైందా ఓకే సో ఈ విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఓకే రామ్ ఆమ్ ఖారహా హై రామ్ ఆమ్ ఖారహా హై అంటే రాముడు మామిడి పండు తింటూ ఉన్నాడు ఈ సెంటెన్స్లో ఏమి తింటూ ఉన్నాడు తినడం అనేది మెయిన్ వెర్బ్ ఓకే ఏమి తింటూ ఉన్నాడు అని క్వశ్చన్ వేస్తే ఇక్కడ ఆమ్ మామిడి పండు అనే సమాధానం వస్తుంది కాబట్టి ఇది సకర్మక వాక్యం ఈ సకర్మక వాక్యంలో ఉన్న మెయిన్ వర్బ్ ఏదైతే ఉందో ఈ వర్బ్ సకర్మక క్రియ ఓకే ప్రధాన క్రియ ఏదైతే ఉందో ఈ క్రియ సకర్మక క్రియ ఓకే సీత ఉస్కో బులారహి హె సీత అతనిని పిలుస్తూ ఉంది ఎవరిని పిలుస్తూ ఉంది అతనిని పిలుస్తూ ఉంది ఇక్కడ అతను అనే ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్న క్రియను ఏం చేస్తుంది అంటే సకర్మక క్రియ చేస్తుంది అనమాట ఎందుకంటే కర్మ ఉంది అక్కడ మనం ఎవరు లేకుండా ఎవరిని పిలుస్తాం అంతే కదా ఏమీ లేకుండా ఏం తింటాం అక్కడ ఏమీ లేదు ఏం తింటాం అంతే కదా తిను అంటే ఏం తినాలని అడుగుతారు అంతే కదా అలాగే ఎవరు లేరు అక్కడ పిలువ అంటే ఎవరిని పిలవాలి అక్కడ ఎవరు లేరు అంటాం అంటే కంపల్సరీ పిలవడం అనే వెర్బ్ పర్ఫామ్ చేయాలి అంటే ఒక క్రియ అనేది జరగాలి అంటే అక్కడ ఎవరొకరు ఉండాలి తినడం అనేది జరగాలంటే అక్కడ ఎదురు ఉండాలి అప్పుడే మనం చేయగలుగుతాం అంటే ఈ క్రియలు దేనిపైన ఆధారపడి ఉన్నాయి ఒక కర్మ ఆబ్జెక్ట్ పైన ఆధారపడి ఉన్నాయి అక్కడ ఆబ్జెక్ట్ లేకుండా ఈ క్రియలు జరగవు అనమాట అర్థమైందా అలాగే చూడండి వరుణ్ సినిమా దేక్తా హే వరుణ్ సినిమా చూస్తాడు ఏం చూస్తాడు సినిమా చూస్తాడు ఇక్కడ సినిమా అనే ఆబ్జెక్ట్ వస్తుంది ఏమి లేకుండా ఏం చూస్తాం అంతే కదా అక్కడ సినిమా ఉంది కాబట్టి వరుణ్ చూశాడు వరుణ్ చూస్తున్నాడు అర్థమైందా ఏమీ లేదు మొత్తం చీకటిగా ఉంది ఏం చూస్తాం ఓకే సో అలా దేక్న అనేది కంపల్సరీ అక్కడ ఏదో ఒక ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఒక చిత్ర దేక్తా హాయ్ అంటే అతను చిత్ ఒక ఫోటో చూస్తున్నాడు ఓకేనా ఇలాగనమాట నెక్స్ట్ బచ్చా షర్బత్ పీరహా హాయ్ పిల్లలు పిల్లవాడు షర్బత్ పానీయం త్రాగుతున్నాడు ఏం త్రాగుతున్నాడు పానీయం త్రాగుతున్నాడు అర్థమైందా అంటే త్రాగడం అనేది తినడం అనేది చూడడం అనేది ఇంకోటి ఏమనుకున్నాం మనం పిలవడం అనేది ఇవన్నీ కూడా కంపల్సరీ ఆబ్జెక్ట్ ఉంటే జరిగే క్రియలు అనమాట ఓకే నెక్స్ట్ లతానే ముజే లత లతానే ముజే దిఖాయా లత నాకు ఒక ఫోటో చూపించింది అర్థమైందా లత నాకు ఫోటో చూపించింది ఏం చూపించింది ఫోటో చూపించింది ఎవరు చూపించారు లత చూపించింది ఇక్కడ ఎవరు అనే క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది అలాగే ఏమిటి అనే క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది రెండు వచ్చాయి ఓకే ఈ విధంగా ఇవి సకర్మక్రియలు అవుతాయి అనమాట అంటే కంపల్సరీ అక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంటేనే పెర్ఫామ్ చేయగలుగుతాం వీటిని ఓకే బాగుంది మరి ఆబ్జెక్ట్ లేకుండా పెర్ఫామ్ చేసే ఏమున్నాయి అని మీకు డౌట్ రావచ్చు ఓకే ఆబ్జెక్ట్ లేకుండా అది ఆబ్జెక్ట్ అవసరం లేకుండా పెర్ఫామ్ చేసే జరిగే ఉన్నాయి అంటే సింపుల్గా న్యాచురల్గా జరిగే థింగ్స్ అనమాట మనం నవ్వుతాం నవ్వుతాం నవ్వడానికి ఏమైనా ఆబ్జెక్ట్ కావాలా నేను నవ్వుతున్నాను దానికి ఆబ్జెక్ట్ కావాలా నాకు ఏమీ లేక ఏమీ ఏమీ అవసరంలా అంతే కదా నేను నేను ఎలా ఎక్కడైనా నవ్వుతాను ఎలాగైనా నవ్వుతాను నాకు ఏమో అవసరంలా ఏడుస్తాను ఓకే నేను ఏడుస్తున్నాను లేకపోతే అతను ఏడుస్తున్నాడు దీనికి ఏమైనా ఆబ్జెక్ట్ కావాలా ఏం అవసరంలా హ్యాపీగా మనం ఏడు మనం ఏడవచ్చు ఏడవచ్చు అంతే కదా హ్యాపీగా మన ఏడుపు మనం ఏడవచ్చు మన నవ్వునవు నవ్వు మనం నవ్వుకోవచ్చు దీనికి ఆబ్జెక్ట్స్ ఏం అవసరంలా ఓకే అలాగే తుమ్మడం తుమ్మడం తుమ్మడానికి ఏం కావాలి ఏం అవసరంలా ఉంటే చాలు ఓకే అలాగే తగ్గడం ఇంకే తగ్గడం హ్యాపీగా తగ్గువచ్చు దానికి ఏ ఆబ్జెక్ట్స్ అవసరంలా కానీ చూడాలంటే సినిమా కావాలి చూడాలంటే ఏదో ఏదో కావాలి సంథింగ్ ఏదైనా ఉంటే చూడగలుగుతాం మనం తినాలంటే ఏదో కావాలి ఏదో ఒక ఆబ్జెక్ట్ కావాలి అలాగే త్రాగాలంటే వాటరో టీయో ఏదో ఒకటి కావాలి సంథింగ్ కావాలి షర్బతో సంథింగ్ ఏదో కావాలి అర్థమైందా అంటే చూడడం కానీ ఇవన్నీ వీటన్నిటికీ కూడా కావాలి అలాగే నేను వెళ్తాను వెళ్ళడానికి ఏం అవసరంలా ఏం అవసరంలా ఓకే అలాగే నేను వస్తాను రావడానికి ఏం అవసరంలా అది కూడా ఓకే ఈ ఇలా ఆబ్జెక్ట్ అవసరం లేని నవ్వడం ఏడవడం తుమ్మడం దగ్గడం అలాగే రావడం వెళ్ళడం చేరుకోవడం ఓకే ఇలాంటి విషయాలన్నీ కూడా ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి అకర్మక క్రియలు అవుతాయి అన్నమాట ఇలాంటి పనులన్నీ కూడా ఏమవుతాయి అకర్మక క్రియలు అవుతాయి అర్థమైందా సో బ్రతకడం చావడం ఇలాంటివన్నీ కూడా ఓకే ఇప్పుడు మీకు అకర్మక క్రియ అంటే ఏంటి సకర్మక క్రియ అంటే ఏంటి అని అర్థమైంది అకర్మక క్రియ కర్మ లేకపోయినా జరిగే పని పనులు అంటే ఆబ్జెక్ట్ లేకపోయినా జరిగే పనులు ఇక్కడ కర్త ఉంటే చాలు క్రియ ఉంటే చాలు నేను నవ్వుతున్నాను నేను కర్త నవ్వడం క్రియ ఈ రెండు ఉంటే చాలు ఇంకేం అవసరం మధ్యలో ఆబ్జెక్ట్ అవసరం అర్థమైందా నేను ఏడుస్తున్నాను నేను కర్త ఏడవడం క్రియ ఓకే నేను వస్తున్నాను నేను కర్త రావడం క్రియ అర్థమైందా సో ఇలా ఓకే అదే నేను తింటున్నాను అన్నప్పుడు నేను కర్త తినడం క్రియ మధ్యలో ఆబ్జెక్ట్ లేదు కదా అంటే ఎదుటి వాళ్ళు క్వశ్చన్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ చెప్పాలి కదా మనం అర్థమైందా అక్కడ లుప్తులా ఉందంతా తప్పిస్తే ఆబ్జెక్ట్ ఉంది అక్కడ ఏవి లేకుండా ఏం తింటాను నేను అంతే కదా కాబట్టి నేను తింటున్నాను అన్నప్పుడు ఏం తింటున్నావు అని మీరు క్వశ్చన్ వేస్తే నేను కంపల్సరీ ఆన్సర్ చెప్తాను భోజనం చేస్తున్నానో లేకపోతే మామిడి తింటున్నానో తింటున్నాను ద్రాక్ష పండు తింటున్నాను ఏదో చెప్తాను అర్థమైందా సో అంటే తినడం అనేది ఆబ్జెక్ట్ లేకుండా జరగదన్నమాట ఓకే క్లియర్ ఎంతవరకు అయితే మళ్ళీ ఇక్కడ మనకి ఈ సకర్మక క్రియని మళ్ళీ రెండు విధాలుగా డివైడ్ చేయొచ్చు సకర్మక్రియ ఒకే విధంగా ఉంటుంది ఓకే సకర్మక్రియ మాత్రం మళ్ళీ రెండు రెండు విధాలుగా డివైడ్ చేయొచ్చు అనమాట అవేంటంటే ఏకకర్మక్ ద్వికర్మక్ ఏకకర్మక్ ద్వికర్మక్ ఇంటి ఏక అంటే ద్వికర్మక్ అంటే దాంట్లో ఉంది దాంట్లోనే ఉంది ఆ నేమ్లోనే ఉంది ఏక్ అంటే ఒకటి దో అంటే రెండు అంతే కదా అంటే ఒకే కర్మ అంటే ఒక ఆబ్జెక్ట్ ఉండే వాక్యం ఉంటుంది టూ ఆబ్జెక్ట్స్ ఉండే వాక్యం ఉంటుంది అర్థమైందా ఓకే మనం ఎవరితో అయినా కూడా ఏదైనా ఒక పని చేయిస్తున్నాం అనుకోండి అక్కడ రెండు ఆబ్జెక్ట్స్ ఉంటాయి ఓకే నేను నేను మా పిల్లవాడికి భోజనం తినిపిస్తున్నాను నేను మా పిల్లవాడికి భోజనం తినిపిస్తున్నాను ఇక్కడ నేను అనేది కర్త ఎవరికి తినిపిస్తున్నాను పిల్లవాడికి తినిపిస్తున్నాను ఒక ఆబ్జెక్ట్ ఉంది అక్కడ ఏం తినిపిస్తున్నాను భోజనం తినిపిస్తున్నాను ఓకే భోజనం అనేది ఒక ఆబ్జెక్టు ఇక్కడ అక్కడ పిల్లవాడు అనేది ఒక ఆబ్జెక్ట్ అర్థమైందా ఇక్కడ ఏంటంటే రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి నేను భోజనం తింటున్నాను కర్త కర్మ క్రియ నేను కర్త భోజనం కర్మ ఓకే తినడం క్రియ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వెర్బ్ మూడు ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఒక ఆబ్జెక్ట్ ఉంది నేను నేను భోజనం చేస్తున్నానంటే ఒక ఆబ్జెక్ట్ అదే నేను మా అబ్బాయికి భోజనం తినిపిస్తున్నాను అన్నప్పుడు నేను కర్త ఎవరికి తినిపిస్తున్నాను మా అబ్బాయికి అదొక అదొక ఆబ్జెక్ట్ ఏం తినిపిస్తున్నాను భోజనం తినిపిస్తున్నాను అదొక ఆబ్జెక్ట్ అంటే దీని ఇలాంటి టూ ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు దీని ద్వికర్మక్ అంటారు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా నేను భోజనం చేస్తున్నా అక్కడ భోజనం అనే ఒక ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి దాన్ని ఏకకర్మక్ అంటారు అర్థమైందా సకర్మక క్రియావాక్యాలలో మళ్ళీ రెండు రకాలు అవి ఏకకర్మక ఏకకర్మక్ అలాగే ద్వికర్మక్ ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను దీనిలో ఎప్పుడైతే మనకు ద్వికర్మక క్రియా వాక్యాలు వచ్చాయో ఈ ద్వికర్మక క్రియా వాక్యాలలో ఉండే క్రియ కర్మలను అంటే ఆబ్జెక్ట్స్ని మనం డిఫరెంట్ నేమ్స్తో పిలవచ్చు అనమాట అవేంటంటే ఏదైనా ఒక వాక్యంలో రెండు కర్మలు ఉన్నప్పుడు ఏమిటి అని క్వశ్చన్ చేసినప్పుడు వచ్చే కర్మ ఆబ్జెక్ట్ని ముఖ్య కర్మ అంటారు ముఖ్య కర్మ అంటే మెయిన్ ఆబ్జెక్ట్ అనమాట అర్థమైందా ఏదైతే ఎవరిని లేదా ఎవరికి అని క్వశ్చన్ వేసినప్పుడు వచ్చే ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దీన్ని గౌణ్ కర్మ అంటారు గౌణ్ కర్మ ముఖ్య కర్మ అలాగే గౌణ్ కర్మ క్లియర్ ఎంతవరకు ఓకే ఇప్పుడు నేను మా అబ్బాయికి భోజనం తినిపిస్తున్నాను ఓకేనా దీనిలో ప్ర ఏంటి అలాగే ఏంటి అనేది మీరు చూసినట్టయితే దీంట్లో ముఖ్య కర్మ ఏం తినిపిస్తున్నాను భోజనం తినిపిస్తున్నాను ఖానా అదే అవుతుంది ఎవరికి తినిపిస్తున్నాను పిల్లవాడికి తినిపిస్తున్నాను ఓకే బచ్చేకో ఇక్కడ బచ్చ బచ్చ పిల్లవాడు అవుతుంది సారీ బచ్చా అనేది అవుతుంది ఖానా ముఖ్య కర్మ బా గౌండ్ కర్మ అర్థమైందా ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే ముందు ముందు నెక్స్ట్ లెసన్లో మనకి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అన్నమాట అర్థమైందా ఒక్కసారి మళ్ళీ మనం ఈరోజు చెప్పుకున్న ఈ ఈ ఈ సెషన్లో చెప్పుకున్న కాన్సెప్ట్స్ అన్నిటినీ కూడా ఒక్కసారి రీకలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం హిందీలో క్రియలు రెండు రకాలు సకర్మక క్రియ అకర్మక క్రియ సకర్మక్రియ అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ కంపల్సరీ అక్కడ ఏదో ఒకటి ఉండాలి ఆబ్జెక్ట్ ఉండాలి ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే పెర్ఫామ్ చేయగలుగుతాం వాటిని అలాంటి వాటికి ఉదాహరణ ఏంటంటే తినడం తినడం మనం ఏమి లేకుండా ఏం తినలేం త్రాగడం మనం ఏమి ఏమి లేకుండా ఏం తాగుతాం అంతే కదా ఏదో ఒకటి ఉండాలి కంపల్సరీ అక్కడ టీ ఉండాలి లేదా లేదా దూద్దు ఉండాలి ఛాయ్ ఉండాలి పానీ ఉండాలి షర్బత్తు ఉండాలి ఏదో ఒకటి ఉండాలి ఏదో ఒకటి ఉంటేనే తాగుతాం మనం అలాగే తినడం తినడం అంటే బిర్యానీ బిర్యానీ ఉందో లేదా చికెన్ ఉంది మటన్ ఉంది లేకపోతే దాల్ ఉంది ఏదో ఒకటి ఏదో ఒక సంథింగ్ ఏదో ఉంది ఉన్నప్పుడే మనం తినగలుగుతాం ఓకే చూడడం మనం ఏదో ఉంటేనే చూస్తాం ఏమి లేకుండా ఏం చూస్తాం అంతే కదా సో ఇలా ఇలాంటి వర్బ్స్ అన్నీ కూడా ఏదైనా ఉండాలి కంపల్సరీ ఉంటేనే మనం పర్ఫామ్ చేయగలుగుతాం ఏమి లేకుండా ఆ వర్బ్ అవుతుంది అనమాట ఆబ్జెక్ట్ ఉండాలి కంపల్సరీ ఇలాంటి క్రియల్ని సకర్మక క్రియలు అంటారు మరి అకర్మక క్రియ అంటే ఏంటి అంటే అలాంటి ఆబ్జెక్ట్స్ ఏమీ అవసరం లేకుండా చేయగలిగేవి అకర్మక క్రియలు ఏంటి తుమ్మడం దగ్గడం అలాగే నవ్వడం ఏడవడం రావడం వెళ్ళడం బ్రతకడం చావడం ఇలాంటివి అనమాట అర్థమైందా సో నేను మీకు చాలా ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ వెర్బ్స్ లిస్ట్ ఇచ్చాను ఆ వెర్బ్స్ తీసుకుని మీరు ఆ లిస్ట్ తీసుకుని దాంట్లో ఏవి సకర్మక క్రియలు ఏవి అకర్మక క్రియలు అనేవి గుర్తించండి అది చాలా ఈజీనే ఓకే ఇప్పుడు మాట్లాడుతాను బోల్నా అనే వెర్బ్ ఉంది బోల్నా మాట్లాడుట ఏం మాట్లాడుతావు అంటే దానికి ఆన్సర్ వస్తుందా ఏం మాట్లాడుతున్నావు అంటే మనం ఒక విషయం చెప్తాం కదా ఏం మాట్లాడుతున్నావు ఏదో మర్చిపోయాను భూల్నా ఏం మర్చిపోయావు అంటే క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది అక్కడ అంటే కంపల్సరీ అక్కడ ఆబ్జెక్ట్ ఉంటుంది అలాగే అలాగే ఖేల్నా ఆడడం ఏం ఆడుతున్నావు అంటే చెప్తాను క్రికెట్ అనో షటిల్ ఏదో సంథింగ్ ఏదో చెప్తాను కబడ్డీ అనో ఏదో చెప్తాను అంటే అక్కడ కూడా ఆబ్జెక్ట్ ఉంది ఏమి లేకుండా ఏం ఆడతాం మనం ఏదో గేమ్ ఉండాలి కంపల్సరీ అక్కడ ఏదో ఒకటి ఉండాలి అక్కడ అర్థమైందా అలాగే ఖిలానా తినిపించడం తినిపించడం ఏమి లేకుండా ఏం తినిపిస్తాం ఎవరు లేకుండా ఏం తినిపిస్తాం ఎవరు తినిపిస్తాం నేను తినిపిస్తున్నానంటే అక్కడ తినిపించడానికి ఒక మనిషి ఉండాలి అలాగే తినిపించడానికి ఒక ఆబ్జెక్ట్ ఉండాలి ఏదోటి ఉండాలి అక్కడ ఉంటేనే మనం తినిపించగలుగుతాం అర్థమైందా మరి రెహన ఉండడం నివసిస్తున్నాను నేను హైదరాబాద్లో ఉంటున్నాను ఇది అక్రమక్రియ సక్రమక్రియ అకర్మక్రియ నువ్వు ఎక్కడ ఉంటున్నావు అనే క్వశ్చన్ వస్తుంది తప్పిస్తే ఏముంటున్నావు అనే క్వశ్చన్ రాదు అక్కడ లేకపోతే ఎవరికి ఉంటున్నావు ఎవరిని ఉంటున్నావు ఇది క్వశ్చన్స్ రావు కాబట్టి అది రెహనా అనేది ఏంటన్నమాట అకర్మక క్రియ ఓకే మరి రఖన ఉంచాను ఉంచడం ఏ ఉంచు ఉంచావు అంటే చాబీ తాళాలు ఉంచాను లేకపోతే బాతల్ బాటిల్ బాటిల్ ఉంచాను లేదా చీజే ఏదో వస్తువులు ఉంచాను అలాగా ఏదైనా కంపల్సరీ ఒక ఆబ్జెక్ట్ ఉంటుందండి రఖణ అనేది సకర్మక్రియ ఇలా మీరు ఏంటంటే అక్కడున్న వెల్బ్స్ అన్నీ తీసుకుని వాటిని సకర్మక ఆకర్మక క్రియలు ఏ ఉన్నాయో వాటిని గుర్తించడానికి ప్రయత్నించండి మీకు క్లారిటీ వచ్చేస్తుంది అర్థమైంది ఇది పెద్ద విషయమేం కాదు చాలా చిన్న టాపిక్ ఓకే నెక్స్ట్ సెషన్లో మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం ఓకే ఈ సకర్మక క్రియలు మీకు అర్థమైందనుకుంటాను నేను ఓకే ఇది పెద్ద కాన్సెప్ట్ కూడా ఏం కాదు సింపుల్గా ఒక వెర్బ్ ఉందంటే ఆ వెర్బ్ని ఏమిటి ఎవరిని ఎవరికి అని క్వశ్చన్ వేయండి బులానా ఉంది బులానా అంటే పిలవడం ఎవరిని పిలిచావు అనే క్వశ్చన్ వస్తుంది ఓకే ఏం పిలిచావు అనే క్వశ్చన్ రాదు ఎవరిని పిలిచావు అనే క్వశ్చన్ వస్తుంది అంటే అది అక్రమ సకర్మక్రియ ఓకే ఎవరిని ఎవరికి ఏమిటి అనే క్వశ్చన్స్ వేసినప్పుడు ఈ మూడిట్లో దేనికైనా ఆన్సర్ వస్తే కనుక అది సక్రమక్రియ రాకపోతే అది అక్రమక్రియ అంతే చాలా సింపుల్ Okay, thank you, thank you very much.